నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు స్పెషల్ డిబేట్లో ప్రధానంగా రెండు అంశాల మీద చర్చను చేపట్టింది సుమన్ టీవీ. ఒకటి, తాజాగా మద్రాస్ హైకోర్టు చేసినటువంటి కామెంట్స్. మంగళసూత్రం మీద మద్రాస్ హైకోర్టు చాలా హాట్ కామెంట్స్ చేసింది. భర్త బతికుండగానే ఒక మహిళ తన మెడలోని మంగళసూత్రాన్ని తీసివేయటం అంటే అది ఖచ్చితంగా మానసిక క్రూరత్వమే అంటూ కామెంట్ చేసింది మద్రాస్ హైకోర్టు. అంతేకాదు, ఒకవేళ విడాకులు తీసుకునే పక్షంలో విడాకులు వచ్చేలోగా విడాకులు రాకముందునే ఒక స్త్రీ తన మెడలోని మంగళసూత్రం తీసి పక్కన పెట్టిందంటే అది ఖచ్చితంగా మానసికంగా భర్తను హింసించటమే అంటూ కూడా ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఇక రెండో పాయింట్ చూసినట్లయితే, బీహార్ ప్రభుత్వం తాజాగా ఒక కొత్త రూల్స్ తీసుకొచ్చింది. తమ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సరే రెండో వివాహం చేసుకోదలిచినట్లయితే, అంటే ఏదో ఒక కారణం వల్ల మొదటి జీవిత భాగస్వామికి దూరమై రెండో వివాహం చేసుకునే పక్షంలో ఖచ్చితంగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి, దానికి సంబంధించినటువంటి సరైన ధృవపత్రాలు ప్రభుత్వానికి సమర్పించాలి, తాము అనుమతి ఇచ్చిన తర్వాత మాత్రమే పెళ్లి చేసుకోవాలి అనేటటువంటి ఒక నిబంధన తీసుకొచ్చింది. ఈ రెండు అంశాల మీద దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున దుమారం రేగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అనేక రకాలైనటువంటి కామెంట్స్, అనేక రకాలైనటువంటి విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సో ఇదే అంశం మీద ఈరోజు మాట్లాడదాం. నాతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, తెలంగాణ నేత అయినటువంటి కాల్వ సుజాత గారు. మరికొద్దిసేపట్లోనే పీడబ్ల్యూ సంధి గారు కూడా మనకి లైవ్లో అందుబాటులోకి వస్తారు. ఇక చర్చలోకి వెళ్లే ముందు ఒక కీలకమైనటువంటి అంశం, మాకు భారతీయ వైవాహిక వ్యవస్థ మీద, వైవాహిక సంప్రదాయాల మీద, పద్ధతుల మీద అపారమైనటువంటి నమ్మకం, గౌరవం ఉంది. ఇది ఎవరి మనోభావాలు కించపరిచేందుకు కాదు, కేవలం జరుగుతున్న పరిణామాల మీద ఒక చర్చ విశ్లేషించేందుకు మాత్రమే ఈ డిబేట్ ఉద్దేశం. సంధ్య గారు నమస్తే. ప్రస్తుతం రెండు అంశాల మీద మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. ప్రధానంగా ఒకటి, మద్రాస్ హైకోర్టు చేసినటువంటి మంగళసూత్రం మీద కామెంట్. ఒక మహిళ భర్త బతికుండగానే మంగళసూత్రం తీయటం అనేది మానసిక క్రూరత్వంగా వివరించింది మద్రాస్ హైకోర్టు. ఎలా చూస్తారు మీరు దీన్ని? ఇవాళ ఈ దేశంలో మంగళసూత్రాలు లేకుండా, మట్టలు లేకుండా ఎంతో మంది వివాహిత స్త్రీలు జీవితాలను చాలా గౌరవప్రదంగా గడుపుతున్నారు. మంగళ గౌరీ వ్రతాలు, వరలక్ష్మి వ్రతాలు నిష్ఠగా చేసే ఆడవాళ్ళకన్నా చాలా గొప్పగా తమ భర్తలతో, కుటుంబాలతో ఇన్లాస్తో ఉండే ఆడవాళ్ళు కూడా మాకు తెలుసు. మేమందరం అలా ఉండేవాళ్ళమే. మేము నాన్ ట్రెడిషనల్ పెళ్లిళ్ళు చేసుకున్నాం. ఇప్పుడు నేను పుట్టడం హిందూ స్త్రీగా పుట్టి ఉండొచ్చు, అంటే హిందూ మతంకి చెందిన కుటుంబాల్లో పుట్టి ఉండొచ్చు. కానీ ఏ మతానికి చెందని నా జీవన విధానంలో నాకు, నాది సెక్యులరిజం, నాకు మత విశ్వాసాల కన్నా మానవత్వం మీద విశ్వాసం ఎక్కువ. కాబట్టి నేను అన్ని మతాలని గౌరవిస్తా, మతం వ్యక్తిగతమని భావిస్తా. నాకు ఏ పర్టికులర్ మతం లేదు. పుట్టక అనేది హిందూ మతంలో జన్మించి ఉండవచ్చు, కానీ నేను నా మత విశ్వాసాలు, నాది సెక్యులర్ మత విశ్వాసాలు. కాబట్టి నా పెళ్లి నాన్ ట్రెడిషనల్ గా జరిగింది. నేను ఏ మతానికి సంబంధించిన చిహ్నాలని ధరించాను. అలాంటప్పుడు స్టేజ్ మ్యారేజ్లు, దండల పెళ్లిళ్ళు అంటారు కదా, అటువంటి పెళ్లిళ్ళు, ప్రొఫెసర్ అరగోపాలు, కవి జ్వాలముఖి మా పెళ్లి చేశారు. అందులో మంగళసూత్రం ఉండదు, అవే ఉండదు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, నా పెళ్ళైన రోజు నుంచి ఈ రోజు వరకు నేను నా భర్తతో కలిసి జీవిస్తున్నాను. సామాజిక బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. ఒక కోర్టు అట్టేట్లా మాట్లాడుతుంది, ఇది నా అనుభవం కావచ్చు, కానీ నా దృష్టిలో కొన్ని వేల లక్షల మంది అనుభవాలు. కాబట్టి కోర్టు ఈ రోజులకి ఇంత ఫ్యూడల్ గా, కన్జర్వేటివ్ గా, పెళ్లికి కావాల్సింది వయోపరిమితి తప్ప ఇవన్నీ కాదు. మరి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఎందుకుంది? చట్టంలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఏ మతం కూడా లేకుండా రిజిస్ట్రేషన్ పెళ్లిళ్ళు ఎందుకున్నాయి? కోర్టు మరి రిజిస్ట్రేషన్ పెళ్లిళ్ళని గుర్తించదా? రిజిస్ట్రార్ ఆఫ్ మ్యారేజెస్ ఎందుకున్నాయి? అక్కడేం మతం క్రైటీరియా కాదే, మిగతా విషయాల క్రైటీరియా, వయోపరిమితి, ఇతర అంశాలు, ఒకరిని ఒకరు ఇష్టంతో చేసుకుంటున్నారా లేదా గౌరవంతో జీవిస్తున్నారా లేదా అనేది అక్కడ ముఖ్యం. పెళ్లికి ప్రామాణికత, ఇద్దరు పరస్పర ఇష్టంతో పెళ్లిని చేసుకుంటున్నారా, వాళ్ళ వయోపరిమితి కరెక్ట్గా ఉందా లేదా, అవే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ లో నడుస్తున్నాయి. ఏ మ్యారేజ్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ లో అవి రెండే చూస్తున్నారు. మరి కోర్టు ఎట్లా కామెంట్ చేస్తుంది? కోర్టు వ్యాఖ్యానం కరెక్ట్ కాదు. ఈ దేశంలో అనేక మతాలు ఉన్నాయి. ఆయా మతాలకు ఆయా పర్సనల్ లాస్ ఉన్నాయి. వివాహంలో కానీ, విడాకుల్లో కానీ, దత్తతలో కానీ, ఇంకా అనేక విషయాల్లో పర్సనల్ లాస్ ఎందుకున్నాయి ఈ దేశంలో? పర్సనల్ లాస్ కు లోబడి వాళ్ళ ఆచారాలు, సాంప్రదాయాలు ఉంటాయి. ఏ మతం పర్సనల్ లాస్ అప్లై చేసేది ఆయా మతాలకు. కానీ ఏ మతాన్ని విశ్వసించకుండా మానవత్వంతో బ్రతికే వాళ్ళు కొంతమంది ఉంటారు.
వాళ్ళకి రిజిస్ట్రేషన్ యాక్ట్ లేదా రిజిస్ట్రేషన్ లాస్ పనిచేస్తాయి. సుజాత గారు, మీరే అంటారు రెండో పెళ్లి చేసుకోవాలి అంటే, అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఏదన్నా కారణం చేత వాళ్ళు వైవాహిక బంధానికి దూరంగా ఉన్నా, విడాకులు తీసుకున్నా, లేదంటే భాగస్వామి చనిపోయినా సరే ఖచ్చితంగా రెండో పెళ్లి చేసుకుంటారు. అలాంటి సందర్భాల్లో మాకు మా దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, దానికి సంబంధించిన పత్రాలన్నీ సమర్పించాలి, దరఖాస్తు చేసుకోవాలి, పర్మిషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే రెండో పెళ్లి చేసుకోవాలనేది ఒక రూల్ గా తీసుకొచ్చారు. ఎస్, ఈ ప్రభుత్వం చెప్పేటప్పుడు ముందుగా పెళ్లి చేసుకొని ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగస్తుల్లోగా ఉండి స్థిరపడి ఉద్యోగాల్లో స్థిరపడి ఉండి ఒకవేళ రేపు పెళ్లి చేసుకునే వాళ్ళ గురించా లేదు అని అంటే, ఇప్పటి వరకు పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు ఈ రోజు ఏమన్నా విడాకులకు అప్లై చేస్తే గనక ప్రభుత్వానికి చెప్పాలా అనేది క్లారిటీ నాకు తెలియదు. మరి వాళ్ళు ఏ విధంగా ఇచ్చారో నాకు తెలియదు. కానీ ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగస్తులకు గనక కొత్తగా ప్రభుత్వ ఉద్యోగి అది ముందైనా వెనకైనా ఏదైనా కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగే, అది ఏదో కారణం చేత రెండో వివాహానికి వెళ్ళినట్లయితే మా దగ్గర పర్మిషన్ తీసుకోవాలి అంటోంది. ఇది ఇది వాళ్ళ రూల్, తీసుకొచ్చిన రూల్ సారాంశం. ఒకటి రెండు విషయాలు దీని మీద చాలా సుదీర్ఘంగా ఆలోచించాల్సినటువంటి విషయం ఉంది. డైవర్సల్కి అప్లై చేయాలని అంటే భారతదేశంలో ఎక్కడైనా సరే కోర్టులను ఆశ్రయించాలి. కోర్ట్ ఈస్ ద ఫైనల్ డెసిషన్. కోర్టులో నుంచి వెళ్ళిన తర్వాత డైవర్స్ తీసుకుంటే తర్వాత వాళ్ళు ఇంకో పెళ్లి చేసుకోవడానికి అర్హులో లేదు అని అంటే వాళ్ళకి నచ్చకపోతే కామ్గా ఉండడము, ఏదైనా ఈ రెండిట్లో. ఇప్పుడు కొత్తగా బీహార్లో రూల్ తీసుకొని వచ్చింది ప్రభుత్వం, అది కూడా అంటే ప్రభుత్వం కోర్టు ఆధీనంలో నడుస్తుందా, కోర్టు ప్రభుత్వం ఆధీనంలో నడుస్తుందా అనే విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ ఒకవేళ ఇప్పుడు ఉద్యోగస్తులైనా కూడా సడన్ గా మధ్యలో వాళ్ళకి ఏవైనా మనస్పర్ధలు వచ్చో, లేకపోతే వైవాహిక జీవితం నచ్చకనో, ఇంకేదైనా ఎనీథింగ్ హ్యాపెన్స్, ఏదైనా ఇన్సిడెంట్ జరగవచ్చు, ఏది జరిగినా కూడా వాళ్ళు ఒకవేళ ఇప్పుడు ప్రభుత్వం కొత్త రూల్ తీసుకొచ్చినటువంటి విధానం ఒకవేళ వాళ్ళు కోర్టుకు ఆశ్రయిస్తారు, కోర్టులో డివోర్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ ప్రభుత్వంలో డివోర్స్ తీసుకోవాలన్నా ఏంది అనేది క్లారిటీ లేదు. ఒకవేళ తీసుకుంటే వాళ్ళు ఒకవేళ మనకు కోర్టు విషయాలు మనకు తెలిసినటువంటి విషయాలే, ఇప్పటికిప్పుడు అప్లై చేసుకున్నా ఒక ఆరేళ్ళలో ఏడేళ్ళలో కోర్టుల చుట్టూ తిరిగితే గానీ పనులు జరగవు. ఒకవేళ కోర్టులో ఉంటే గనక ఆ కోర్టు తీర్పు రాకముందే ప్రభుత్వం తీర్పు తీసుకోవాలా, ప్రభుత్వం తీర్పు తీసుకున్న తర్వాత కోర్టుకు వెళ్లాల్సినటువంటి అవసరం లేదా, సరే ఈ రోజు ఈ ప్రభుత్వం తీర్పు ఇచ్చింది వీళ్ళకి డైవర్షన్ అయిపోయింది అయితే కానీ వీళ్ళు మా ప్రభుత్వం వేసినటువంటి స్టాంపు ముద్ర వల్లనే వీళ్ళు ఇంకో పెళ్లి చేసుకోవడానికి కానీ ప్రభుత్వంకి సంబంధించినటువంటి ఎలాంటి అంటే సంక్షేమ పథకాలు కానీ ఎలాంటివైనా సరే ప్రభుత్వం తరఫు నుంచి వచ్చేటటువంటి స్కీములు కానీ ఇంకా ఏదైనా ఇతరాత్రై వీళ్ళు పొందడానికి అవకాశం ఉంటుంది అని ఈ ప్రభుత్వం ఈ రోజు తీసుకొని వచ్చింది. జీవో సరే, మళ్ళీ ఈ ప్రభుత్వం మారుతుంది, రేపు పొద్దున ఇంకో ప్రభుత్వం వస్తుంది, చలో ఇప్పుడు ప్రజలు దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి మా ప్రభుత్వం దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదు, మేము తీసేస్తామని రేపు పొద్దున ఇంకో ప్రభుత్వం వస్తుంది అంటే విడాకులు అయిపోయిన తర్వాత ప్రభుత్వం ముద్రణ పడ్డ తర్వాత కూడా విడాకులు అయితే వచ్చే ప్రభుత్వం కనుక ఆ జీవోను క్యాన్సిల్ చేస్తే వచ్చే ప్రభుత్వము ఆ ప్రభుత్వంలో వీళ్ళకు విడాకులు చెల్లవా మళ్ళీ వీళ్ళు కోట్లను ఆశ్రయించాలా అంటే ఈ తికమకగా ఉండి అంటే ఒక భార్యాభర్తల బంధాన్ని ప్రభుత్వం అంటే ప్రభుత్వం అడ్వైజ్ చేస్తుందా, ప్రభుత్వం దీని మీద ఆంక్షలు విధిస్తుందా, ఏ విధంగా ఆంక్షలు విధిస్తుంది అంటే ఈ రోజు ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగానికి పోయినాము సడన్ గా పెళ్ళి అయ్యింది ఒక ఏడాదిలోనో రెండేళ్లలోనో వాళ్లకు వివాహ బంధం నచ్చక డైవర్షన్కి వెళ్ళిపోతారు, డివోర్స్కి వెళ్ళిపోయిన తర్వాత ఒకవేళ కోర్టులో అప్లై చేసిన తర్వాత ఒక ఆరేళ్ళలో ఏడేళ్ళలో పడుతుంది కోర్టు తీర్పు రావడానికి, అప్పుడు కనుక వెళ్ళి మళ్ళీ ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తే అప్పటి వరకు ఉద్యోగానికి పనికిరాడా లేదు అని అంటే ఉద్యోగంలో ఉంటూనే ప్రభుత్వానికి ఆశ్రయించాలా, ఈ తికమకమైనటువంటి తిరఖాస్తులు ఉన్నటువంటి ఈ డిసిషన్ వల్ల అసలు వీళ్ళేదో మేలు చేయబోతున్నాం అనుకుంటున్నారు, మేలు చేయబోతామంటూ అనుకుంటూనే అపార్థము అనర్థాలకు గురి అవుతుంది ఇది, ఇలాంటి డిసిషన్ తీసుకోవడం వల్ల దేశం మొత్తంలో ఎక్కడెక్కడో విడిపోతారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇంకో రాష్ట్రంలో ఉద్యోగం చేస్తుంటే అక్కడ అప్లై చేసుకుంటారు, ఒకవేళ తల్లిగారింటి దగ్గర ఈ రాష్ట్రం కాకుండా ఇంకో రాష్ట్రం నుంచి అమ్మాయి వచ్చి ఉంటే గనక తన సొంత ఊర్లో పుట్టూరులో కూడా కోర్టును ఆశ్రయించవచ్చు. ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నిబంధనల వల్ల ఇంకో రాష్ట్రానికి వెళ్ళి అక్కడ తను వాళ్ళిద్దరు భార్యాభర్తలు నివాసం ఉంటే వీళ్ళిచ్చినటువంటి ఆకాంక్షలకి వీళ్ళకి ఇష్టం లేదనుకుంటే పక్క రాష్ట్రంలో వెళ్ళి వాళ్ళ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పుట్టింట్లో వెళ్ళి
వాళ్ళు అక్కడ కోర్టును ఆశ్రయించవచ్చా? ఏ విధమైనటువంటి ఆంక్షలండి ఇది, అర్థం కానటువంటిది. అంటే ఈ రోజు భార్యాభర్తలు అనే వివాహ బంధాన్ని వీళ్ళు ఒక ప్రభుత్వము వాళ్ళ చేతిలోకి తీసుకొని శాసించే విధంగా తీర్పు చెప్పింది అని అంటే ఏ రకంగా ఆలోచించాలి? కోర్టును ఆశ్రయించాలనా, ప్రభుత్వాన్ని ఆశ్రయించాలనా? లేదు అని అంటే అవమాన పాలు చేస్తున్నారా భార్యాభర్తల బంధాన్ని అనేది ఒక దీని విషయంలో మీరు ఎంత కొన్ని మంది అనొచ్చు దీనికి సంతోషంగా ఉంది ఒక రకంగా అని అంటే మాత్రం దీనికి అన్ని రకాలుగా సంతోషం కాదు. వీళ్ళేదో వీళ్ళు ప్రభుత్వం ఇచ్చేటటువంటి పథకాలు వీళ్ళకు వర్తించవు కాబట్టి ప్రభుత్వం ముద్రణ పడితేనే వీళ్ళు వివాహ బంధాన్ని విడిపోయే బంధం అవుతుంది, తర్వాత పెళ్లిళ్ళు చేసుకోవచ్చు. అంటే ఏ రకంగా ఈ రూల్ పెట్టారు? మీకు నిజంగానే రూల్ కావాలి అనుకుంటే కోర్టులోనే ఆ రూల్ పెట్టాల్సింది. కోర్టులో రూల్ పెట్టేసి మీరు ఒకవేళ మీరు డివోర్స్ అప్లై చేసుకుంటే గనక కోర్టు ఈ తీర్పు ఇస్తుంది, రెండోసారి గనక మీరు వివాహం చేసుకోవాలి అని అంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు అక్కడ కోర్టులో తీర్పు అయిన తర్వాత ప్రభుత్వం ఏమన్నా ఆంక్షలు విధిస్తే ఒకవేళ ఫర్దర్ లో ఎవరైనా ఇట్లా కొత్త అప్లికెంట్స్ గానీ కొత్త ఉద్యోగాల్లో చేరే వాళ్ళు గానీ ఏమన్నా ఉంటే వాళ్ళకు వర్తిస్తుంది అని అంటే ఏదో ఏ కోశాన కొంత వరకన్నా సరే ఏదో పర్వాలేదులే అనుకోవచ్చు, ప్రభుత్వం గట్టిగానే చర్యలు తీసుకుంటుంది. సంధి గారితో మాట్లాడిన తర్వాత ఇంకొక మీతో నేను మాట్లాడతాను. సంధి గారు, ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్టు మద్రాస్ హైకోర్టు మంగళసూత్రం మీద ఎలాంటి కామెంట్ అయితే చేసిందో, ఇప్పుడు బీహార్ ప్రభుత్వం అంతకు మించి చేస్తోంది. రెండో వివాహం చేసుకోవాలి అంటే తమ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సరే మా దగ్గర ముందు దరఖాస్తు చేసుకుని అనుమతి తీసుకుని మా అనుమతి వచ్చిన తర్వాత మాత్రమే మీరు పెళ్లి చేసుకోండి, లేకపోతే వీల్లేదు అనేటట్టు రీతిలో హుకుం జారీ చేస్తోంది. అది మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, అంటే వ్యక్తి స్వేచ్ఛను హరించే విధంగా నిర్ణయం ఉంటే డెఫినెట్ గా మనం ప్రశ్నించాల్సిందే. కానీ ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు రెండవ వివాహం చేసుకుంటే అనుమతి తీసుకోవాలి అనే దాని వెనక ప్రాక్టికల్ ప్రాబ్లం ఏంటి అని మనం అర్థం చేసుకుంటే, ఇప్పుడు ఒక వ్యక్తి ఉద్యోగంలో ఉన్నప్పుడు వివాహం చేసుకుంటే నామినీగా కానీ సర్వీస్ రికార్డ్స్ లో కానీ మొదటి భార్య మాత్రమే ఎక్కుతుంది. ఇప్పుడు ఎవరు ఉద్యోగంలో చేరగానే రెండో పెళ్లి ఆలోచనతో ఉండదు. ఉద్యోగంలో చేరి పెళ్లి అంటూ చేసుకున్నాక వాళ్ళ సర్వీస్ బుక్ లో కానీ సర్వీస్ రికార్డ్స్ లో కానీ వైఫ్, ఆ తర్వాత పిల్లలు పుడితే పిల్లల్ని చేరుస్తారు. ఆ తర్వాత కొన్నాళ్లకి గొడవలు వచ్చి విడిపోతారు అనుకోండి. విడిపోయినప్పుడు చాలా మంది భార్య వెళ్ళిపోగానే పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు ఉన్నారు, భార్యతో విడాకులు రాకుండా చేసుకునే వాళ్ళు ఉన్నారు, విడాకులు వచ్చాక చేసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు ఇన్ఫార్మ్ చేయరు. ఇప్పుడు వీళ్ళకి మధ్యలో ఏమన్నా అయింది అనుకోండి, అక్కడ రికార్డ్ లో మొదటి భార్య వాళ్ళ పిల్లల వివరాలే ఉంటాయి. ఇప్పుడు ఈ రెండో భార్యకి పిల్లలు పుట్టారు అనుకోండి, వీళ్ళకి ఈ రెండో భార్యకి రెండో భార్య పిల్లలు కూడా అన్యాయం జరుగుతుంది. చాలా సార్లు కంపాషనేట్ గ్రౌండ్స్ లో జాబ్లు ఇవ్వాలన్నా లేదా వచ్చిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ డెత్ బెనిఫిట్స్ కానీ ఆఫ్టర్ డెత్ బెనిఫిట్స్ కానీ ఎవరికి ఇవ్వాలి ఎట్లా ఇవ్వాలి అన్నప్పుడు మొదటి వైఫ్ కి సంబంధించిన పిల్లలు క్లెయిమ్ ఉంటుంది, వాళ్ళది రికార్డ్ ఉంటుంది. కానీ రెండో వైఫ్ రికార్డ్ లేనప్పుడు వాళ్ళు వచ్చి పెడతారు ఈ పిల్లలు బర్త్ సర్టిఫికెట్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర, లేకపోతే ఆధార్ కార్డులు ఉంటాయి, అక్కడ భర్త పేరు ఉంటుంది, బర్త్ సర్టిఫికెట్స్ లో ఫాదర్ పేరు ఉంటుంది. కానీ ఆ పిల్లలవి గవర్నమెంట్ కి ఎవరికి ఇట్లా ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేయాలి అనే కాడ ఇబ్బంది అవుతుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మా రికార్డ్స్ లో వీళ్ళ పేర్లు ఉన్నాయి వీళ్ళే లేవు అన్నప్పుడు వీళ్ళే ఆపుతారు. ఆపి పెద్ద అంటే మొదటి వైఫ్ కు సంబంధించినవన్నీ ఆపేసి ఈ రెండో భార్యని చేసుకున్నాడా లేదా అవి ఆ మిగతా ఆధారాలన్నీ పరిశీలించి ఆ తర్వాత వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడం డివైడ్ చేయడం చేస్తున్నారు. ఇప్పుడు పిల్లలు అక్కడిద్దరు ఇక్కడిద్దరు ఉన్నారు అనుకోండి, నలుగురు పిల్లలకి నలుగు, ఇప్పుడు ఒక తల్లికి ముగ్గురు పిల్లలు తల్లి ఉంటే నాలుగు షేర్లు వేస్తారు, ఏది గ్రాట్యుటీ కానీ ఏవైనా, తల్లి ముగ్గురు పిల్లలు లేదా తల్లి ఇద్దరు పిల్లలు. అప్పుడు ఇద్దరు భార్యలై ఇద్దరికి పిల్లలు ఉన్నప్పుడు ఎట్లా డివైడ్ చేయాలనేది ప్రభుత్వం ముందు ఒక సమస్యగా ఉంది. ఇప్పుడు మా ముందు కూడా నిన్ననే నా దగ్గరకు ఒక కంప్లైంట్ వచ్చింది. ఏంటి, మొదటి భార్య అతను ఉద్యోగి, మొదటి భార్యకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి ఆమె అంగీకారంతో ఆయన రెండో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్యకి పిల్లలు కూడా లేరు, రెండో భార్యకి పాప పుట్టింది, తర్వాత అతను చనిపోయాడు. అప్పుడు అతని ఆస్తి అంతా మొదటి భార్య తీసుకుంది, కానీ ఆమెకు పిల్లలు లేకపోయినా ఆమె తమ్ముళ్ళు రౌడీయిజం చేసి, ఇది వెస్ట్ గోదావరి తాడేపల్లి గూడెంలో జరిగిన ఘటన. ఆ మొదటి భార్యకి పిల్లలు లేకపోయినా ఆమె తమ్ముడు ఆస్తి అంతా తీసుకున్నాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు, ఈమెకు పాప ఉంది, ఈమె ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంది, ఆ మొదటి భార్య పాపం మానవత్వంతో కన్సెంట్ ఇచ్చింది, నాకు ఉద్యోగం వద్దు కంపాషనేట్ గా నా రెండో భార్యకి ఇవ్వండి అని, ఎందుకంటే పాప ఉంది కాబట్టి.
కానీ ఇవాళ అతను అక్కడికి వచ్చి కూడా ఆ మొదటి భార్యకే బెనిఫిట్స్ అన్ని రావాలని ఆమె తమ్ముడు వచ్చి అక్కడ పెత్తనం చేస్తున్నాడు. ఇటువంటి సమస్యలు ఎన్నో వస్తున్నాయి. నిజానికి ఈ పాప లీగల్ హెయిర్, ఎందుకంటే మొదటి భార్య అనుమతితోనే అతను మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు, పాప పుట్టింది. చట్టబద్ధంగా ఆ పాప అతని పాప అనడానికి అన్ని ఆధారాలు ఉన్నాయి, కానీ అతను సర్వీస్ రికార్డ్స్ లెక్కించడం ఎక్కడో నిర్లక్ష్యం జరిగింది. అందుకని రెండవ పెళ్లికి ఇలాంటి కండిషన్ పెట్టడం వల్ల ఆ రెండవ భార్యలకి పిల్లలకి అన్యాయం జరగకుండా ఉంటుంది. రెండవది ఎవడు పడితే వాడు సెటప్లు పెట్టుకోవడం, ఎక్కడ పడితే అక్కడ ఆడవాళ్ళని పెట్టుకోవడం, పిల్లల్ని కనడం, ఆ తర్వాత ఆ పిల్లలకి హక్కులు లేకుండా వాళ్ళని అనాథలు చేయడం లేకపోతే ఇంకోటి చేయడం. కాబట్టి నువ్వు రెండో పెళ్లి ప్రభుత్వం కనుక ఇట్లాంటి కండిషన్ పెడితే వాడు రెండో పెళ్లి చేసుకోవడానికి రీజన్ చూపించాలి. మొదటి భార్యతో విడాకులు పొందాను, ఒకవేళ విడాకులు పొందలేదు అనుకుంటే ఆ పిల్లలు చట్టం కొన్ని చెప్పింది ఏంటంటే రెండో పెళ్లి ఎప్పుడు చేసుకోవచ్చు, మొదటి భార్య అనారోగ్యంతో ఉండి కన్సెంట్ ఇస్తే, లేదా మొదటి భార్యకి పిల్లలు పుట్టకపోతే కన్సెంట్ ఇస్తే, ఇవన్నీ అతను ప్రొడ్యూస్ చేసి మళ్ళీ పెళ్లి కనుక రికార్డులోకి తెస్తే అప్పుడు ఎప్పుడైతే వాడు అనుమతి పొందుతాడో అప్పుడు ఏం చేస్తాడంటే రెండోసారి పెళ్లి చేసుకున్నాక ఇన్ఫార్మ్ చేస్తాడు సర్వీస్ బుక్ లో. అనుమతే లేనప్పుడు సర్వీస్ బుక్ లో ఎక్కించడానికి భయపడతారు, ఉద్యోగాలు పోతాయి, సస్పెన్షన్ అవుతామని. కాబట్టి నష్టం లేదు. ఇప్పుడు సరే మీరు చెప్తున్నట్లుగా విడాకుల వ్యవహారం కానివ్వండి, ఒకవేళ బ్రతికున్నా సరే ఇంకో భాగస్వామి పెళ్లి చేసుకోవాల్సిన సందర్భంలో మీరు చెప్తున్నది కరెక్ట్, కానీ ప్రభుత్వం అనుమతి ఇస్తేనే, అనుమతి ఇచ్చిన తర్వాత మాత్రమే పెళ్లి చేసుకోవాలి అనేటటువంటి నిబంధన కొంతవరకు కోర్టుల్లో పెట్టినట్టు సంవత్సరాలు పట్టదండి. ఒక లెటర్ విత్ ఇన్ ద డిపార్ట్మెంట్ కాబట్టి ప్రభుత్వం అంటే ప్రభుత్వం దగ్గరకో సెక్రటేరియట్కో వెళ్ళవండి. ఒక ఒక దగ్గర ఒక ఆఫీస్ లో క్లర్క్ అనుకోండి, ఈ రూల్ పెట్టారు అనుకోండి, ఈ రూల్ లో ఒక క్లర్క్ కనుక అక్కడ పనిచేస్తే ఒక నిమిషం ఒక అధికారి ఒక ఆఫీస్ లో ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఒక జూనియర్ అసిస్టెంట్ ఒక సీనియర్ అసిస్టెంట్ పెళ్లి పనిచేస్తాడు. ఈ రూల్ ఉన్నప్పుడు అతను ఎక్కడికో వెళ్ళక్కర్లా, ఆయన ఇమీడియట్ పైన అధికారి ఎంఆర్ఓ దగ్గర ఆర్డీఓ దగ్గర తీసుకుని ఇన్ఫర్మేషన్ ఇచ్చి దానికి ఓకే అంటే అతను ప్రూవ్ చేసుకోవాలి ఆ విడాకులు పొందినట్టు, లేదా ఆ ఇష్యూస్ ఏముంటాయి లీగల్ పరిధిలో లీగల్ ఫ్రేమ్ లో అంతే. ఇప్పుడు ఒకటి ఉందండి, ఇద్దరు పిల్లలతో ఆపరేషన్ చేసుకున్న వాళ్ళకే ప్రభుత్వ ఇంక్రిమెంట్లు వస్తాయి, దానికి ఏ గవర్నమెంట్ వెళ్ళరు. వాళ్ళు ఇద్దరు పిల్లలతో ఆపరేషన్ అయినట్టు ఫ్యామిలీ ప్లానింగ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తే ఇంక్రిమెంట్ వస్తుంది, కానీ ఇద్దరు పిల్లలతో ఆపరేషన్ చేసుకున్న వాళ్ళకి ఇంక్రిమెంట్ లేదు. వాళ్ళు నిజంగా ఇద్దరు పిల్లలతో ఆపినా ఆ ఫ్యామిలీ ప్లానింగ్ సర్టిఫికేట్ పెడితేనే కదా ఇంక్రిమెంట్ ఒక ప్రభుత్వ ఉద్యోగికి. అట్లాగే వీళ్ళ పోటీలు చేసేటప్పుడు కూడా కొన్ని నిబంధనలు పెట్టారు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకి బెనిఫిట్లు ఇచ్చేటప్పుడు కొన్ని ప్రభుత్వం నిబంధనలు పెట్టినట్టే ఇది పెట్టడం వలన ఆ వ్యక్తి స్వేచ్ఛకు పెద్దగా నష్టం లేదు. ఆ పెళ్లి చేసుకున్న ఆమెకి ఆమె పిల్లలకి లీగల్ ప్రొటెక్షన్ ఉంటుంది. దాని వల్ల ఏళ్ళు ఊళ్ళు ఏం గడవు, కోర్టుల్లో ఉన్నట్టు పడ్డం, మాక్సిమం 1 వీక్ 10 డేస్ దానికి లీగల్ ఫ్రేమ్ లోకి తీసుకురావడం వల్ల నష్టం లేదు. అంటే దీన్ని కోర్టు కటాక్ చేస్తే బాగుండే కదా, ప్రభుత్వ నిర్ణయం తీసుకొని ఈ రోజు కటాక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విడాకులు పొందిన వాళ్ళు కేవలం హెచ్ఓడీలకి వరకు మాత్రం వెడుతుంది, అంతకు మించి వెళ్లాల్సినటువంటి అవసరం లేదనేది ప్రభుత్వం కూడా చెప్తున్న మాట. విడాకులు తీసుకున్న వాళ్ళందరూ పెళ్లిళ్ళు చేసుకోవాలన్న రూల్ లేదు. భార్యలు చనిపోయిన వాళ్ళందరూ పెళ్లిళ్ళు చేస్తూ వీళ్ళ భార్యలు చనిపోయిన వాళ్ళు ఏ కోర్టులో తెచ్చుకుంటారండి, కానీ అది ఒక రికార్డు ఉండాలి కాబట్టి పెట్టారు ఆ ప్రభుత్వం. ఇప్పుడు మా సిస్టర్ లా హస్బెండ్ మా సిస్టర్ లా చనిపోయి వాళ్ళకి 13-14 ఇయర్స్ అయింది, అబ్బాయి చేసుకోలేదు, అతని ఇష్టం. పెళ్లిళ్ళు అందరూ భార్యలు చనిపోగానే చేసుకోరు, విడాకులు తీసుకోగానే చేసుకోరు. ఒకవేళ ఎవరైనా చేసుకోవాలనుకుంటే ఇన్ఫార్మ్ చేయడం తప్పలేదు. ఇందాక మద్రాసు హైకోర్టు మంగళసూత్రం మీద కామెంట్ చేస్తూ కూడా ఒక 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 అంశాన్ని పరిగణలోకి తీసుకుంది. కొంతమంది విడాకులకు అప్లై చేసిన తర్వాత విడాకులు రాకముందే మెళ్ళలోంచి మంగళసూత్రాన్ని తీసి పక్కన పడేస్తున్నారు, ఇది భర్తను మానసికంగా హింసించేందుకు చేస్తున్నటువంటి చర్యే అని చెప్పేసి ఒక గుచ్చు చెప్పే ప్రయత్నం చేసింది. ఆ కోణంలో మాత్రమే చూస్తుందంటారా కోర్టు? వాళ్ళ మధ్య ఉన్న ఇష్యూస్ ని బట్టే ఇప్పుడు మంగళసూత్రం తీయడమే క్రియాలిటీ కింద చూడాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు సాంప్రదాయ పెళ్లిళ్ళు చేసుకున్నప్పుడు ఆ సాంప్రదాయంలో మంగళసూత్రం అనేది ఒక నిబంధనగా ఉన్నప్పుడు ఆ మంగళసూత్రం తీసేసే విషయం. ఇప్పుడు చాలా మంది స్త్రీలు భర్తలు హింసిస్తారు, భార్యల్ని చూడరు, వేరే ఆడవాళ్ళతో సంబంధాలు ఉంటారు, 2-3 సెటప్లు పెడతారు, పెళ్ళాళ్ళు చాలా మంది తాగుబోతు విధవలు పెళ్ళాలని పిల్లల్ని పట్టించుకోకుండా తిరుగుతుంటారు. మరి వాళ్ళందరూ పడే మానసిక వేదనకి ఏం లెక్కలు ఉన్నాయి?
వాళ్ళు మంగళసూత్రాలు తీసేస్తే నువ్వు నన్ను పెళ్ళాం పిల్లలకు తిండి పెట్టనప్పుడు వాడి సూత్రం ఉంటే ఏంటి లేకపోతే కాబట్టి దాన్ని మనం ఆ రకంగా జడ్జ్ చేయడానికి వీల్లేదు. ఒక మనిషి క్రుయాలిటీకి ఆ క్రుయాలిటీకి మానసిక వేధింపులు శారీరక వేధింపులు ఏవైతే ఇప్పటి వరకు పారామీటర్ గా ఉన్నాయో అవి మాత్రమే మనం పారామీటర్ గా చూడగలం. కానీ మన చట్టంలో ఇప్పుడు మంగళసూత్రం ఉన్నా లేకపోయినా పెళ్లిగానే చూస్తారు. వీళ్ళు పెళ్లి అయింది హిందూ వివాహం అయింది అంటే ఆ హిందూ వివాహాన్ని పర్సనల్ లాస్ లో సప్తపది ఫోటో ఉంటేనే అది వివాహంగా గుర్తిస్తారు. కానీ విడాకులకి ఆమె ఉల్టాది ఏడడుగులు వెనక్కి నడిచిందా మూడు ముళ్ళు ఇప్పారా చూడట్లేదు కదా విడాకులకి. కాబట్టి ఇక్కడ ఆ కోర్టు ఆ జడ్జి గారు సాంప్రదాయబద్ధంగా ఆలోచించి ఉండొచ్చు. డెఫినెట్ గా మనం మానవత్వంతో ఆలోచిస్తే ఒక భార్య భర్తను వేధించాలనుకున్నప్పుడు మంగళంతి సూత్రం తీసి అవతల పడేస్తే మానసికంగా, ఎందుకంటే అది ఆయుష్ ఏదో అంటారు కదా ముత్తైదువుతనము ఇట్లాంటి కొన్ని ఉంటాయి కాబట్టి ఆ సెంటిమెంట్స్ ఉన్న వాళ్ళు అట్లా ఫీల్ అవ్వడం అనే దాన్ని మనం అర్థం చేసుకోగలం. అంటే ఇద్దరికి ఆ సెంటిమెంట్స్ ఉంటాయి భర్తకు ఉంటాయి అప్పుడు అతనిని ఇబ్బంది పెట్టడానికి ఆమెది తీసివేయడం కూడా ఇబ్బంది పెట్టడంలో ఒక ఫామ్ గా కనుక భావిస్తే దానిని అతను మానసికంగా అతను అట్లా తీసేస్తే ఎక్కువ బాధపడతాడు ఆ సెంటిమెంట్స్ ఉన్న వ్యక్తి అనుకున్నప్పుడు అది కొంత మానసిక విషయంగా అర్థం చేసుకోవడానికే తప్ప అది మనం ఒక నిబంధనగా చూడడానికి వీల్లేదు. అసలు పెళ్లిళ్ళై మంగళసూత్రాలు కట్టుకున్న బ్యాచ్ చాలా మంది ఉంటాం మా లాంటి వాళ్ళం, అయితే మేము భర్తలను గౌరవించట్లేదా? మంచిగా అత్తగారు చాలా మంది మంగళగౌరి వరలక్ష్మి వ్రతాలు చేయనోళ్ళం అసలు పాటించనోళ్ళం ఇన్లాస్ అందరితో బాగుంటాం మొత్తం అత్త మేమున్నంత బెటర్ రిలేషన్స్ లో వరలక్ష్మి వ్రతాలు నిష్ఠగా చేసేవాళ్ళు ఉండట్ల మరి మాకు మంగళసూత్రం లేదు మరి మేము బాగున్నాం కదా. కాబట్టి మాకేంటి అంటే భార్యాభర్తల మధ్య ఈక్వాలిటీ మాది కాన్సెప్ట్. ఒకళ్ళ మీద ఒకళ్ళు పెత్తనం చేసుకోకూడదు, ఒకళ్ళని ఒకళ్ళు హ్యూమిలియేట్ చేసుకోకూడదు, ఒకళ్ళని ఒకళ్ళు గౌరవించుకోవాలా. ఆ సూత్రం మీద పెళ్లి చేసుకున్నాం మేము 32 అయినా 33 ఏళ్ళైనా అలాగే ఉన్నాం. కానీ మాకు మంగళసూత్రం మధ్యలో వారది కాదు, పరస్పర గౌరవం పరస్పర విశ్వాసం ప్రేమ కాబట్టి 33 ఏళ్ళైనా మేము ఉండగలిగాం. ఈ రోజుకి మా ఇన్లాస్ తోటి మేము బాగుంటున్నాం మొత్తం అందరితోటి మా అత్తింటి కుటుంబంతో అందరితో హ్యూమన్ రిలేషన్స్ కానీ రెస్పాన్సిబిలిటీస్ కానీ బాగున్నాయి. నేనే కాదు మా ఆర్గనైజేషన్ అందరం అలాగే ఉన్నాం ఎక్కువ మంది. కాబట్టి ఎవరైనా విడిపోతే వాళ్ళ వ్యక్తిగతం అండి, విడిపోవడం తప్పని నేను అన్ను. అలాగే కలిసి ఉండడానికి విడిపోవడానికి మంగళసూత్రం కాకుండా మిగతా అంశాలు చట్టంలో ఉన్నాయి, అవే క్రైటీరియాగా ఉండాలి ఖచ్చితంగా. సుజాత గారు మీరే ఉంటారు ఈ పాయింట్ మీద. అంటే కొంత వారికి సెంటిమెంట్ ఉండి ఆ జడ్జి గారు అలా నిర్ణయం చెప్పడం ఏమో గానీ, ఇప్పుడు ఉద్యోగ పరంగా మహిళలు ఉద్యోగం చేస్తున్నారు, ఒక నర్సు ఉద్యోగమే చేస్తుంది అనుకుందాం, అక్కడ అక్కడ అది రిస్ట్రిక్టెడా కాదా? తన ఆపరేషన్ సర్జరీకి వెళ్ళేటప్పుడు తన ఒంటి మీద ఏమి ఉండొద్దు, మరి ఆపరేషన్ చేసేటప్పుడు కానీ ఇలాంటివి చాలా ఉంటాయి కదా. అంటే నేను ఈ బంధాన్ని కానీ ఈ సెంటిమెంట్ని కానీ నేను వ్యతిరేకిని కాదు, సాంప్రదాయంగా నేను కూడా తాళిబొట్టు ధరించేదాన్ని, నేను కూడా గాజులు వేసుకొని కాళ్ళకు మెట్టెలు పెట్టుకొని అన్ని విధాలుగా సాంప్రదాయంగా ఉండేవాళ్ళమే. కానీ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ దాన్నే రిస్ట్రిక్టెడ్ గా నువ్వు భర్తకి విడాకులు ఇయ్యక ముందే తాళి తీసేసావు అనేది అది అక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ అక్కడ ఉన్నటువంటి విషయాన్ని బట్టి వాళ్ళు చెప్పింటారేమో జడ్జి గారు, కానీ దాన్నే మనము పరిగణలోకి తీసుకొని ఈ మధ్య కాలంలో ఇలా చేస్తున్నారు అని అంటే అఫ్ కోర్స్ అయి ఉండొచ్చు. ఈ మధ్య కాలంలో సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులే కానీ పెద్ద పెద్ద ఉద్యోగస్తులకి ఇప్పుడు ఫ్లైట్లలో జాబ్ చేసే మహిళలు ఉంటారండి, ఎయిర్ హోస్టెస్ ఉంటారు, వాళ్ళకి తాళీలు ఉంటాయా? అది డెఫినెట్ గా ఉద్యోగ పరంగా తీసి వెళ్లాల్సిందే. అమెరికాలో మన వాళ్ళు చాలా మంది ఉద్యోగాలు చేస్తారు, వాళ్ళందరూ మంగళసూత్రాలు వేసుకుని ఆఫీసులకు పోతున్నారు ఎక్కడన్నా చూడండి. దానికి దీనికి లింక్ లేదు. ఇప్పుడున్నటువంటి కాలంలో మరి పాశ్చాత్య దేశాలని మనం ఎక్కడో సాంప్రదాయాన్ని అక్కడ సాంప్రదాయాన్ని పాటిస్తున్నామా అని అంటే అఫ్ కోర్స్ అయి ఉండొచ్చు, ఎంతో కొంత ఇక్కడ కూడా ఎఫెక్ట్ పడొచ్చు. హిందూ సాంప్రదాయం ప్రకారం వారు మాట్లాడి ఉండొచ్చు కానీ హిందువుల్లో చాలా మంది కూడా తాళి కట్టుకోకుండా రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకొని అలా సహజీవనం కంటిన్యూగా ఇప్పటి వరకు ఎంతో మంది, మరి సంధ్యా గారు చెప్పారు మేము తాళి వేసుకోకుండా మేము 33 ఏళ్ల నుంచి మేము చక్కగా కుటుంబాన్ని చాలా సాఫీగా సాగిస్తున్నాము. ప్రొఫెసర్ అరగోపాల్ కవి జ్వాలామ్మకి వాళ్ళ సమక్షంలో దండలు మార్చుకుని పెద్ద స్టేజ్ మ్యారేజ్ మాది,
మంగళసూత్రం అనేది కేవలం ఒక సంప్రదాయమే తప్ప ఖచ్చితంగా చట్టబద్ధమైనటువంటి నిబంధన కాదు. ధరించినా తీసివేసినా సరే ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటారు. ఎవరి సాంప్రదాయం వాళ్ళది, ఎవరి మతాలు వాళ్ళవి, ఎవరి కులం వాళ్ళది, ఎవరి సాంప్రదాయం వాళ్ళది. కానీ కోర్టులో ఉన్నప్పుడు మాత్రం ఒక తాళి తీసేసిందంటే ఇప్పుడు క్రిస్టియన్ తాళి వేసుకుంటుందా, ముస్లిం తాళి వేసుకుంటారా, ఎవరి సాంప్రదాయాలు వాళ్ళవి అలా అవమానించ. ఇందాక సంధ్య గారు ఒక మాట అన్నారు, ఇంట్లో తాగి వచ్చి భార్యని కొడతాడు, మరి అప్పుడు ఆమెకున్నటువంటి మనోవేదన మనోబాధ ఎవరితో చెప్పుకోవాలి, మరి విడాకుల వరకు వెళ్లాల్సినటువంటి అవసరం వస్తేనే ఇద్దరికి పడకే కదా. కోర్టుకు వెళ్ళక ముందే భార్యాభర్తలుగా విడిపోయినట్టే వాళ్ళు. కోర్టు మెట్టు ఎక్కినారంటే వాళ్ళకి ఇష్టం లేకనే ఎక్కారు కాబట్టి. కోర్టు మెట్టు ఎక్కిన రోజే తాళి తీసినా ఉంచినా ఒకే లెక్క, వాళ్ళు విడిపోవాలనుకున్నారు కాబట్టి. నేను ఒక మాట అంట, ఇప్పుడు చెప్పండి. చెన్నై జడ్జి గారి అభిప్రాయాన్ని గౌరవించే అమెరికాలో ఉన్న ఆడవాళ్ళందరూ అర్జెంటుగా ఇండియా వచ్చేయాలా అంటే వాళ్ళు అక్కడ తాళీలు వేసుకుని ఆఫీసులకు వెళ్ళడానికి లేదు. మరి ఇప్పుడు అమెరికాలో ఉన్న హిందూ స్త్రీలంతా చెన్నై జడ్జి గారి మాటలు గౌరవించే వాళ్ళు లేదా నమ్మే వాళ్ళు అయితే ఇప్పుడు అర్జెంటుగా ఉద్యోగాలు మానేయాలా, లేకపోతే ఉద్యోగాలు మానేస్తారు? సందే గారు, నేను ఒక మాట చెప్పాలనుకున్నాను. జడ్జి గారు కూడా మగవాళ్లే కదా, కాబట్టి మగపక్షవాతిగా ఆడవాళ్ళని అక్కడ కూడా కాస్త తక్కువ చేసి మాట్లాడి ఉంటారేమో అని బాధ. అదే క్వశ్చన్ భార్యని కోర్టు మెట్ల ఎక్కిచ్చినప్పుడు మరి భర్తకి కూడా అడగాలి కదా, నీ భార్యని ఎలా చూసుకున్నావో, అంత విరక్తి పుట్టి తాళి తీసేసింది అని ఆ మాట అడిగింటే కోర్టులో బాగుండేదేమో జడ్జి గారు భర్తకి. అంటే సాంప్రదాయంగా పెళ్లి చేసుకొని కోర్టు దగ్గరకు వచ్చి తీసేసింది తాళి అంటే గతంలో తను అనుభవించింది ఏంటో, తనకు ఇబ్బంది పడింది ఏంటో అది తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా జడ్జి గారికి ఉంటది కదా. అంటే అన్ని అన్ని సందర్భాల్లో అన్ని వర్తించవు. థ్యాంక్ యూ సుజాత గారు, థ్యాంక్ యూ సంధ్య గారు. మొత్తానికి సంప్రదాయాలని చట్ట కోణంలో చూడటం కానివ్వండి, చట్ట ప్రకారం నడవాల్సిన అంశాలని సంప్రదాయాలకు ముడిపెట్టడం కానివ్వండి, చాలా వరకు ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా కొన్ని తీర్పులు ఇలా వివాదాస్పదం కావడానికి ఆ కోణంలోంచి చూడటమే కారణం అని చెప్పేసి ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇది డిబేట్ సారాంశం. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.